హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ ఈరోజు గులాబ్ తీరం అయితే దాటింది గులాబ్ తుఫాను దానికి సంబంధించి ఇక్కడ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట ఏపీకి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నైస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి గండం దాటింది కళింగపట్నం సమీపంలో తీరం దాటిన గులాబ్ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు ఉత్తరాంధ్రలో ఉప్పొంగుతున్న వా నాగావళి వంశధార నేడు రేపు భారీ వర్ష సూచన కొత్త బా అక్కడ కొత్త బోట్లో మత్స్యకారులు ఒడిశా నుంచి వస్తుండగా బోల్తా ఐదుగురు సురక్షితం ఒకరి కోసం గాలిస్తున్న గాలింపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ ముందస్తు జాగ్రత్తలతో పాటు సహాయచర్లు చేపట్ట రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి సచివాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు రేపు బంగాళాఖాతలో మరో అల్పపీడనం చూసుకున్నట్లయితే ఆ ఉత్తరాంధ్రకు ఇక్కడ కొనుకు లేకుండా అయితే చేసిన గులాబ్ తుఫాన్ కొద్ది గంటల ముందుగానే ఆదివారం రాత్రి కళింగపట్నం గోపాలపురం మధ్య తీరం దాటిందనమాట సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీరం అయితే తాకి తుఫాను అనంతరం కళింగపట్నం పశ్చిమంగా ఒడిస్సా వైపు అయితే పయనిస్తూ తీరం దాటిందనమాట శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టితో తుఫాను ప్రభావం తీవ్రంగా అయితే కొనసాగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి తుఫాను బలహీనపడి తీవ్ర వాయువున మారిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తున్నాయి ప్రజెంట్ దీని ప్రభావంతో ఈరోజు రేపు కూడా వర్షాలు అయితే భారీ వర్షాలు అయితే పడనున్నాయి ముఖ్యంగా ఇక్కడ ప్రధాన మోడీ కూడా ప్రధాని మోడీ కూడా సీఎం జగన్కి అయితే ఫోన్ చేసి తెలుసుకున్నారు ఇక్కడ గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులపై అయితే ఫోన్ చేసి ఆరా తీశారనమాట సో చూసారు కదా ఈరోజు భారీ వర్షాలు అయితే పడతాయి ఉత్తరాంధ్రాకు సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి